కర్నూలు జిల్లా మహానంది మండలం గాజులపల్లి ఆర్ఎస్ పంచాయతీలో దళితులపై దాడి జరిగిన ఘటనపై నంద్యాల డిఎస్పీ చిదానందరెడ్డి గ్రామంలో విచారణ చేపట్టారు. దాడికి గల కారణాలను గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. రోడ్డు వేస్తున్నారు, మా ఇంటి పక్కల రోడ్డు వేస్తున్నారు, ముందరా మాకు వేయట్లేదు. అడిగితే మాది ఎలా జనారా మీకు మేము వెయ్యము, రోడ్డు ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోండి అని కత్తి తీసుకొని కందిలేసి ఇప్పటికీ వచ్చినాడు, కొట్టినారు వాళ్ళు నన్ను. కృష్ణారెడ్డి గోపారం ఆయనది, ఆయన 10 మందిని పంపించినాడు కొట్టడానికి నా మీదకి. వచ్చి ఇంటి మీదకి వచ్చి కొట్టినారు నన్ను. కొట్టింటే మా తమ్ముడు మా మధ్య ఇడుపుదానికి వచ్చి వాళ్ళని కూడా కొట్టినాడు. కత్తి తీసుకొని పొడసన్నీకి వచ్చినాడు కొందరు సేమ్ నన్ను కొట్టినారు. ఎందుకు వేయడం రోడ్డు? మేము ఎస్సీ వాళ్ళమని అందుకు వేయటం లేదు. మాకు ఏమన్నా అంటే మాకు ఎమ్మెల్యే సపోర్ట్ ఉంది, మేము ఏం వేసినా చెల్లుతుంది, మీరు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోకుండా అని అంటున్నారు మమ్మల్ని వాళ్ళు అని మాట్లాడుతున్నారు. వాళ్ళ ఇంటి మీదకి 20 మందికి పైగానే వచ్చినారు మా ఇంటి మీదకి, కొట్టారు మమ్మల్ని, కొట్టారు. చెయ్యి నాకు చెయ్యి ఇరిగింది, గుండెల మీద కడుపు మీద బాగా కాలుతో తన్నినాడు ఆయన. దాన్ని ఆయన కృష్ణారెడ్డి మెయిన్ కందుల సీను, న్యాయం చేయాలి. మాకు రోడ్డు పడాలి, మాకు డబ్బులు కట్టియాలి, దెబ్బలు తగిలినాయి మాకు, మాకు న్యాయం చేయాలి. నా పేరు ప్రవీణ్ అన్న. ఏం జరిగింది? గాజులపల్లి ఆర్ఎస్ ప్రవీణ్ నా పేరు. మా ఇంటి దగ్గర నుంచి రోడ్డు వేయలేదు, అది సగం నుంచి వేస్తుంటే ఆగినాం ఆ రోడ్డు. అన్న మా ఇంటి దగ్గర 4 రోడ్లు ఉన్నాయి, ఆ 4 ఇండ్లకు రోడ్డు వేయండి అని అడిగితే మాదిగలు నా కొడుకులారా మీకేం తెలిసేది అని మా అక్క పోయి ఏంది మాదిగలు అంటున్నావు అంటే మాదిగలు అయితే నువ్వేది నాకు వచ్చి చెప్పేది అని మా అక్కను కొట్టినారు. కొట్టింటే తర్వాత స్టేషన్కి వెళ్ళి స్టేషన్ దగ్గర కేసు తీసుకోలేదు. కేసు తీసుకోకుండా కానిస్టేబుల్ను ఏఎస్ఐని పంపిస్తాం వాడికి, అక్కడ మాట్లాడతారులే అని చెప్పి వాళ్ళని పంపించినారు. కందుల శ్రీను అనే వ్యక్తి, కందుల శ్రీను ఆయన తమ్ముడు ఆంజనేయులు ఎల్లాలు అని వాళ్ళ నాయన ఉన్నాడు. వాళ్ళ ముగ్గురు వచ్చి చెప్పినారు. కృష్ణారెడ్డి మనుషులు, ఆయన కృష్ణారెడ్డి గోపాలం పెద్ద మనిషి, ఆయన ఎమ్మెల్యే సపోర్ట్ ఉంది, సపోర్ట్ ఉందని చెప్పి మనం తక్కువ కులం వల్ల కదా అని మమ్మల్ని దళితుల లెక్క చూసి అన్నీ అదే జరుగుతుంది మాకు. ఇంతకుముందు కానీ ఆ పక్క రోడ్డు వేస్తుంటే అదే చెప్పినారు వాళ్ళు, కానీ మాల వాళ్ళకి రోడ్డు వేసేది అని చెప్పి వాళ్ళని చెప్పినారు. ఏ పార్టీ అన్న వాళ్ళు? ఏ పార్టీ? కృష్ణారెడ్డి. ఏ పార్టీ? కృష్ణారెడ్డి వైసీపీ పార్టీ నాయకులు వాళ్ళు, వైసీపీ వాళ్ళు. మేము టీడీపీ వాళ్ళం, మేము వార్డు మెంబర్గా గెలిచినాం. మా 4 గంటలకు వేయట్లేదు అని అడిగినా కానీ ఎవరు ఎప్పుడో చెప్పకపో మాకు ఎమ్మెల్యే సపోర్ట్ ఉందని చెప్తున్నారు. టీడీపీ గెలిచినందుకు రోడ్డు వేయడం లేదా? టీడీపీలో గెలిచినందుకు మాకు రోడ్లు వేయరంట, మాకు ఏది వచ్చినా రానియారంట మా 4 గంటల వరకు అని దాని గురించి అడుగుతుంటే ఆ కేసు పెట్టిన ఆడ ఏఎస్ఐసార్ వాళ్ళ ముందరనే మమ్మల్ని ఇప్పుడు వచ్చి కొట్టినారు వాళ్ళు. మహానందికి పోయి కేసు పెట్టొచ్చినామని కేసు తీసుకోలేదు వాళ్ళు. మహానందికి పోయి మా మీద కేసు పెడతారని చెప్పి అందరూ కుటుంబంతో సహా వచ్చి మొత్తం మా మీద పడి ఒక్కొక్కరు 4-5 వరకు కొట్టినారు. మేమేం చేయాలక ఇక్కడికి వచ్చాము హాస్పిటల్కి జాయిన్ అయ్యాము.